చాలా ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఇండియన్ రైటర్, మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్ అట్లాంటి రైటర్, ఆయన మీ స్క్రీన్ సేవర్ పెట్టుకోగానే ఎంత ఆశ్చర్యం వచ్చిందంటే, ఎంత గొప్పగా అనిపించిందంటే మీ గురించి చాలా ఆనందం అనిపించింది. అంటే ఐ థింక్ ఇది ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు. ఆయనకి నేను అంటే బాగా ఇష్టం. ఊరిలో నా ఎనిమి అంటాడు కానీ ఊరు అది అబద్ధం. అది ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా, ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్కి ఉన్న డిఫరెన్సా, లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు? అంటే మిమ్మల్ని అడగచ్చలేదు అది, అది ఆయన అడగాలి, ఆయన అడగాలి. బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వాళ్ళు అంతే, ఆయనకి నచ్చింది, నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే. రాజమౌళి నాకు ఫ్రెండ్ ఇప్పుడు. చెన్నైలో వెళ్తే కృష్ణవంశీ గారు పిలిచి పరిచయం చేశారు రాజమౌళిని. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటర్ అని తెలుసు. అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు? అప్పుడు మీ ఇద్దరు డైరెక్టర్లు అవ్వలేదు. ఓకే అండి. బట్ రాజమౌళి పెద్ద రైటర్ అని కొడుకు అని తెలుసు. గురు మీ ఫాదర్ని నేను చూడాలని ఒకసారి తీసుకెళ్ళి అన్న అంటే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చొని ఆయన ఏదో అలా ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు. ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి. ఆయన్ని దూరం నుంచి చూసా, పరిచయం చేయనంటే వద్దు వద్దు వద్దులే బాబు, మళ్ళీ భయం వేసింది పరిచయం ఇప్పుడు వెళ్ళి ఎందుకని. ఫస్ట్ నేను ఆయన అలా చూశాను నేను.